రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రభుత్వవి పాల్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా విలేకరులు ఉంటారని, గ్రామాల్లో సామాజిక రుగ్మతను వెలికి తీయడానికి పాత్రికేయులు ముందుంటారని, ఏవైనా కార్యక్రమాలు ప్రభుత్వ ప్రజల దృష్టికి జర్నలిస్టులు తీసుకువస్తారని తెలిపారు. ఓకేనా? ప్రెస్ క్లబ్ ప్లేస్ చూసుకొని మరి వెంటనే అతి తొందరలోనే ఒక 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో జరిగేది ఉంది, అది కూడా ప్రభుత్వం ఆ ఫండునిచ్చి మరి ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకునే దిశగా మన ప్రభుత్వం ఎక్కువగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని కోరుకుంటూ తంగెలపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులతో పాటు మరి పాలక వర్గానికి గతంలో ఈ ప్రెస్ క్లబ్ ఉండాలనే తపంతో గతంలో పూర్వ అధ్యక్షులు పాలకవర్గము తంగెలపల్లి పార్టీ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమావేశ మందిరం ఉండాలని, ఏదైనా ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏదైనా కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి లేదా పాత్రికలకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలో ఒక భవనం ఉండాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు జిల్లా పరిషత్ ఫండ్స్, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు కూడా సహకారం అందింది, అదేవిధంగా మండల పరిషత్ ఫండ్స్ కూడా అందడం జరిగిందనమాట. మరి వారందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య నాయకుల సహకారంతో దానికి పూర్తి చేసుకోవడం కోసం కూడా ప్రభుత్వ పక్షాన నేను ముందుంటాను, అందులో అనుమానం మాత్రం లేదన్నమాట ఈ సందర్భంగా. ఎందుకంటే ఇప్పటికే మా తరఫున కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇచ్చారు ఇవ్వడం జరిగిందని చెప్పి మా ముజిల్లా గారు చెప్తూ వారు కూడా జరిగింది.